Hey guys, what video manam Windows operating system lo Microsoft account ni use cheyala ledha local account ni use cheyala ane vishayam gurinchi chuddam. Aithe manam first Microsoft account nunchi start cheddam. Microsoft account ni paath rojullo Windows Live ID ani pilichevaru, aa tarvata Microsoft account ga peru marcharu. Meer Windows operating system lo Windows Messenger, OneDrive, Hotmail, Outlook, Cortana, Windows App Store నుంచి ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో సైన్ ఇన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ సర్వీస్ అన్నిటిని యూస్ చేసుకోగలుగుతారు. మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ని యూస్ చేసి విండోస్ లో సైన్ ఇన్ అవటం వల్ల మీకు ఈకో సిస్టమ్ ఉంటూ అవుతుంది. ఈకో సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టమ్ లో ఏదైనా డేటా స్టోర్ చేసుకుంటే ఆ డేటాని వన్ డ్రైవ్ లోకి బ్యాకప్ చేసుకోవచ్చు. వన్ డ్రైవ్ అంటే మనకి ఆండ్రాయిడ్ లో గూగుల్ డ్రైవ్ ఎలాగా అలాగే విండోస్ లో వన్ డ్రైవ్ అనేది ఒక క్లౌడ్ స్టోరేజ్. ఈ వన్ డ్రైవ్ లోకి మీ డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు. ఇలా బ్యాకప్ చేసుకోవటం వల్ల మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఆ సిస్టమ్ లో మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో లాగిన్ అయితే మీ పర్సనల్ డేటాని ఆ సిస్టమ్ లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మీరు మీ డేటాను యాక్సెస్ చేసుకోవాలంటే మీ సిస్టమ్ ముందే ఉండాల్సిన అవసరం లేదు. వేరే అకౌంట్ నుంచో మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీరు మీ పర్సనల్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ కి వన్ డ్రైవ్ నుంచి డేటా షేర్ చేయొచ్చు. ఆ డేటా షేర్ చేసేటప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. అదేంటంటే మీరు మీ ఫ్రెండ్ కి డేటా షేర్ చేసేటప్పుడు ఆ డేటాని అతను డౌన్లోడ్ చేసుకోవచ్చా లేదా, అలాగే అతని దగ్గర ఎన్ని రోజులు ఈ డేటా ఉండాలి, అలాగే అతను ఈ ఫైల్ ని రీడ్ అండ్ రైట్ చేయొచ్చా లేదా, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టి మీరు మీ ఫ్రెండ్ కి డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే మీరు మీ ల్యాప్టాప్ లో మీ మొబైల్ లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇన్స్టాల్ చేసి ఆ ఎడ్జ్ బ్రౌజర్ లో ఒకే మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో సైన్ ఇన్ అయ్యారంటే మీరు మీ ల్యాప్టాప్ లో ఏదైతే వెబ్సైట్ ని బుక్ మార్క్ చేసుకున్నారో ఆ వెబ్సైట్స్ అన్ని మీ మొబైల్ లో చూసుకోవచ్చు. మీ మొబైల్ లో చేసిన బుక్ మార్క్స్ అన్ని మీ ల్యాప్టాప్ లో చూసుకోవచ్చు. అంటే ఇక్కడ సింక్ క్రియేట్ అవటం వల్ల మన వర్క్ అనేది చాలా స్మూత్ గా వెళ్తుంది, అలాగే చాలా ఫాస్ట్ గా అవుతుంది, మన టైం అనేది సేవ్ అవుతుంది, అలాగే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో సైన్ ఇన్ అవటం వల్ల మీరు సెక్యూరిటీ ప్రైవసీ సెట్టింగ్స్ ని మీకు తగిన విధంగా మీరు మార్చుకోవచ్చు. అలాగే పర్సనలైజ్డ్ సెట్టింగ్స్ ని సెట్ చేసుకోవచ్చు కంప్యూటర్ లో. అలాగే మీరు మీ కంప్యూటర్ లో ఇంటర్నెట్ ని యూస్ చేసి ఏదన్నా బ్రౌజ్ చేసినా లేదంటే ఇంకేదన్నా యాక్టివిటీ చేసినా, అంటే కార్టానా ని యూస్ చేసి ఏదన్నా వాయిస్ సెర్చ్ చేసినా కంపల్సరీగా వాటికి సంబంధించిన సెర్చ్ అనేది హిస్టరీ అవైలబుల్ గా ఉంటుంది. ఆ సెర్చ్ హిస్టరీని కూడా మీరు కంప్లీట్ గా డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక మైనస్ విషయం ఏంటంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ని యూస్ చేసి సైన్ ఇన్ అవటం వల్ల అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ని. ఎందుకంటే మీ పర్సనల్ డేటా మొత్తం దానికే సింక్ అయి ఉంది. మరి అలాంటప్పుడు ఆ ఒక్క యూజర్ ఐడి పాస్వర్డ్ తెలిస్తే అవతల వ్యక్తి మీ డేటాని హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. అతను పాజిటివ్ గా యూజ్ చేస్తే బాగానే ఉండేది, నెగిటివ్ గా యూజ్ చేశారంటే మాత్రం ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ని మీరే ఫేస్ చేయాల్సి ఉండేది. ఇంకొక నెగిటివ్ ఏంటంటే మీ డేటా మొత్తాన్ని వన్ డ్రైవ్ లోకి బ్యాకప్ చేసినప్పుడు అది ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఆన్లైన్ అవైలబుల్ గా ఉండటం వల్ల మీరు మీ సిస్టమ్ ముందే కూర్చోకుండా వేరే సిస్టమ్ ముందుకు వెళ్ళి మీ పర్సనల్ డేటాని యాక్సెస్ చేయొచ్చు. మీ డేటా ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది కాబట్టి మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఎప్పుడైనా హ్యాక్ అయిందంటే ఖచ్చితంగా హ్యాకర్ మీ పర్సనల్ డేటాని యాక్సెస్ చేస్తాడు. యాక్సెస్ చేసి దాన్ని పాజిటివ్ గా ఉపయోగిస్తాడు, నెగిటివ్ గా ఉపయోగిస్తాడు అనేది అతని ఇష్టం. మాక్సిమం నెగిటివ్ గానే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ కి 2-factor authentication ఎనేబుల్ చేసుకోండి. 2-factor authentication ఎనేబుల్ చేసుకోవటం వల్ల కొంతవరకు మీరు సేఫ్టీ అయితే పొందగలుగుతారు హ్యాకర్స్ నుంచి. ఇక లోకల్ అకౌంట్ విషయానికి వస్తే మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో విండోస్ మెసెంజర్, హాట్మెయిల్, అవుట్లుక్, కార్టానా అలాగే విండోస్ యాప్స్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. ఎందుకంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ని యూస్ చేసి సైన్ ఇన్ అవ్వలేదు కాబట్టి మీరు ఇలాంటి సర్వీసెస్ ఏవి యూస్ చేయలేరు. ఇంకో విషయం ఏంటంటే మీరు లోకల్ అకౌంట్ యూజర్ కాబట్టి మీరు మీ డేటాని మీ కంప్యూటర్ లోనే స్టోర్ చేస్తే అది మీ కంప్యూటర్ లోనే యాక్సెస్ చేయగలుగుతారు. వేరే సిస్టమ్ ముందు కూర్చొని మీ డేటాని యాక్సెస్ చేస్తానంటే యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వలేదు కాబట్టి. జస్ట్ లోకల్ అకౌంట్ అంటే మీ డేటా మొత్తం మీ లోకల్ అకౌంట్ లో ఉండింది, అక్కడ తప్ప ఇంకెక్కడ మీరు యాక్సెస్ చేయలేరు. అంటే ఖచ్చితంగా మీ సిస్టమ్ ముందు కూర్చోవలసిందే మీ డేటాని యాక్సెస్ చేయాలంటే. అయితే దీంట్లో వచ్చిన మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు
చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి స్ట్రాంగ్ పాస్వర్డ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీ డేటాని మాక్సిమం హ్యాక్ చేసే పాసిబిలిటీ అనేది చాలా తక్కువ, ఎందుకంటే మీ డేటా అనేది మీ కంప్యూటర్లోనే అవైలబుల్గా ఉంటుంది, వన్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్లో అవైలబుల్గా ఉండట్లేదు. కాబట్టి అవతల వ్యక్తి హ్యాకర్స్ మీ డేటాని హ్యాక్ చేసే పాసిబిలిటీ అనేది చాలా వరకు తక్కువ. అందు కాబట్టి కొంతవరకు సేఫ్టీ అయితే వచ్చింది లోకల్ యూజర్స్ కి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు లోకల్ యూజర్లు అంటే మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన సర్వీసెస్ ఏవి సరిగ్గా యూజ్ చేయలేరు. ఎక్స్బాక్స్ కావచ్చు, వన్ డ్రైవ్, అలాగే కార్టన్, అవుట్లుక్, ఇలాంటి ఏ ఫీచర్స్ ని మీరు సరిగ్గా యూజ్ చేసుకోలేరు. మీరు చేసుకోవాలని ట్రై చేస్తే మమ్మల్ని ఖచ్చితంగా అక్కడ అడిగిద్ది, మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వండి, అప్పుడు ఇలాంటి ఫీచర్స్ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అని. అయితే ఇప్పుడు దాకా మీరు వీడియో చూసిన వాళ్ళు అయితే మాత్రం మీకు ఖచ్చితంగా డౌట్ వచ్చింది, నా సిస్టమ్ లో నేను మైక్రోసాఫ్ట్ అకౌంట్ ని యూజ్ చేసి సైన్ ఇన్ అయ్యానా లేదా లోకల్ అకౌంట్ యూజర్నా అని ఎలా తెలుసుకోవాలని నేను ఇప్పుడు మీకు కంప్యూటర్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళండి. అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ పైన పేరు కింద ఈమెయిల్ అడ్రస్ కనిపిస్తే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్తో సైన్ ఇన్ అయ్యారని అర్థం. ఒకవేళ మీకు అక్కడ లోకల్ అకౌంట్ అని కనిపిస్తుందంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ అవ్వలేదు అని అర్థం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, లోకల్ అకౌంట్ అని కనిపిస్తుంది. అంటే ఈ సిస్టంలో లోకల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అయ్యాను తప్ప మైక్రోసాఫ్ట్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వలేదు. ఒకవేళ మీకు ఇంకా బాగా అండర్స్టాండ్ అవ్వాలంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్తో సైన్ ఇన్ అయితే మీకు కింద చూడండి సైన్ ఇన్ విత్ ది లోకల్ అకౌంట్ ఇన్స్టెడ్ అని ఉంది. అంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్తో సైన్ ఇన్ అయ్యారని అర్థం. ఒకవేళ మీరు లోకల్ అకౌంట్తో సైన్ ఇన్ అయితే మీకు ఇక్కడ సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఈ విధంగా మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ని యూజ్ చేసి సైన్ ఇన్ అయ్యారా లేదా లోకల్ యూజరా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర జీమెయిల్ ఉంటే జీమెయిల్ అకౌంట్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అకౌంట్ డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ ఇన్ అనే యూఆర్ఎల్ టైప్ చేయండి సెర్చ్ బార్లో. టైప్ చేస్తే మీకు అక్కడ హోమ్ పేజ్ కనిపించింది, అక్కడ ఈమెయిల్ కింద పాస్వర్డ్ కనిపించింది, అక్కడ కింద క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని ఏదో ఒకటి కనిపిస్తుండేది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీ నేమ్ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్న ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. అంటే జీమెయిల్ కావచ్చు, అవుట్లుక్ కావచ్చు, ఏదైనా ఇవ్వండి. అక్కడ జీమెయిల్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టండి, అకౌంట్ క్రియేట్ అయింది. అయితే ఎవరు ఎలాంటి అకౌంట్ని యూజ్ చేయాలి అని ఒక డౌట్ వస్తుండేది. ఒకవేళ మీరు మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ని బాగా యూజ్ చేసేవాళ్ళు అయితే మాత్రం మీరు తప్పకుండా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ అకౌంట్ని యూజ్ చేసే సైన్ ఇన్ అవ్వండి. లేదు మేము ఎలాంటి సర్వీసెస్ యూజ్ చేయమో, జస్ట్ నార్మల్గా బ్రౌజ్ చేసుకుంటాం అనుకుంటే మీరు లోకల్ యూజర్ అయినా పర్లేదు, మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజర్ అయినా పర్లేదు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి విండోస్లోకి. మీ డేటాని ఆన్లైన్లో స్టోర్ చేయొద్దు, వన్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్లోకి మీ కంప్యూటర్లోనే స్టోర్ చేసి ఉంచుకోండి. అప్పుడు మీరు మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఫ్యూచర్స్ని అంటే సర్వీసెస్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు, అలాగే మీరు సేఫ్టీ కూడా పొందుతున్నారు. మీరు ఆన్లైన్లో డేటా స్టోర్ చేయట్లేదు కాబట్టి కొంతవరకు సేఫ్టీ అయితే ఉండిద్ది. నేనైతే నా పర్సనల్ కంప్యూటర్లో చూపించా కదా నా మైక్రోసాఫ్ట్ అకౌంట్ని యూజ్ చేసి నేను సైన్ ఇన్ అయ్యా, కానీ నా పర్సనల్ డేటా మొత్తం నా సిస్టంలోనే అవైలబుల్గా ఉండిద్ది, క్లౌడ్ స్టోరేజ్లో అయితే అవైలబుల్గా ఉండదు. ఇదిగా మైక్రోసాఫ్ట్ అకౌంట్ లోకల్ అకౌంట్ని యూజ్ చేయాలా అనే విషయం గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే దాన్ని సీ యూ లేటర్.